బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి వారంలోని బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లో 13 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. గత సీజన్స్ తో పోలిస్తే ఈసారి కంటెస్టెంట్స్ ఎంపికపై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఈసారి భారీగా సోషల్ మీడియా వాళ్ళు వచ్చారు. దీంతో బుల్లితెర ప్రేక్షకులకి ఈ కంటెస్టెంట్స్ ని గుర్తుపట్టడమే కష్టంగా మారింది. దీంతో ఎలిమినేషన్స్ జరుగుతుండగానే హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలను రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తెలుగు కన్నడ ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న జ్యోతి రాయ్ ఆలియాస్ జగతి మేడం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నట్టు సమాచారం. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభానికి ముందు జ్యోతి రాయ్ని సంప్రదించారట. అయితే ఆమె తన షూటింగ్స్ లో బిజీగా ఉండడంతో రెగ్యులర్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లలేని పరిస్థితి ఉందట. తన పెండింగ్ షూటింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాతే బిగ్ బాస్ హౌస్ లోకి వస్తానని కరాఖండిగా చెప్పేసిందట జగతి మేడం. ఇక మేడం సమాధానంతో సంతృప్తి చెందిన బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అవకాశం ఇచ్చారట. దీనికి ఆమె కూడా అంగీకరించిందట. ఒకవేళ అని అనుకున్నట్టు జరిగితే బిగ్ బాస్ 4వ వారం లేదా 5వ వారంలో జగతి మేడం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడం బుల్లితెర ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యింది జ్యోతి రాయ్. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ ఒక రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. తన గ్లామర్ ఫొటోస్ వీడియోలకు నెటిజన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తూ ఉంటుంది అన్నట్టు ఈ ముద్దుగుమ్మ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇక తొలివారం నామినేషన్స్ లో ఉన్న విష్ణుప్రియ, పృథ్వీరాజ్, సోనియా, మణికంఠ, శేఖర్ బాష, బేబక్క ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే బేబక్క లేదా మణికంఠ ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో పడ్డ ఫస్ట్ వికెట్ బేబక్క నామినేషన్ అయిన కంటెస్టెంట్స్ లో బేబక్కకి తక్కువ ఓట్లు రావడంతో ఆమెకి నాగార్జున ఎలిమినేట్ చేశారు. బేబక్క ముందు నుంచి డేంజర్ జోన్ లో ఉంటున్నారు. బేబక్క ఎలిమినేట్ కాబోతున్నట్టు ఏసియా నెట్ ఫోన్ లో కూడా తేలిపోయింది. బేబక్క ఎలిమినేషన్ కి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఆమె ఎక్కువగా కిచెన్ కే పరిమితం కావడం అని చెప్పవచ్చు. ఇక టాస్క్ లో అవకాశం వచ్చినా సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. వీక్ చివరి వచ్చేసరికి కాస్త యాక్టివ్ అయ్యింది, కానీ అప్పటికే జరగాల్సిన డేంజర్ జరిగిపోయింది.